Kodala Naveen Kumar, MS MCH Urology, Senior Consultant Urologist and Andrologist, Ritvik Kidney Center and Andro Care, located at first branch at the A. Sronagar, second floor Bhaskara Diagnostics in Sainathpuram Road, and second branch in the Uppal, ground floor Pyelectronics. పేషెంట్స్ కి అందరికీ మన ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కి మరియు స్టోన్ డిసీజెస్ కిడ్నీ స్టోన్ డిసీజెస్ కి తర్వాత మన మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి మరియు తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి మేము రెగ్యులర్ గా ఓపీ కన్సల్టేషన్ మరియు సర్జరీస్ అనేవి ప్రొవైడ్ చేయగల జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే సండేస్ మనకు ఆల్మోస్ట్ మంత్లో ఒక సండే ఏశ్వరనగర్లో ఒక సండే మన ఉప్పల్లో అనేది మన ఫ్రీ హెల్త్ కన్సల్టేషన్ మరి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఏశ్వరనగర్లో అనేది క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా దీని ద్వారా మనకి ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ద్వారా ఎక్కువసార్లు యూరిన్ రావడము, మనకి తర్వాత వాళ్ళకి ఫ్లో సరిగా లేకపోవడము, అర్జెంటుగా రావడము, తర్వాత ఏదైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సో వాళ్ళకి మనకి ఫ్రీగా మనము తక్కువ ఖర్చుతో సీరం పిఎస్ఐ లెవెల్స్ అనేవి చెక్ చేయించి వాళ్ళు క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. మరి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ గురించి మనకి పేషెంట్ అనేది ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. తర్వాత మన కిడ్నీలో స్టోన్స్ గురించి వాళ్ళకి అంటే ఎడ్యుకేట్ చేసేసి మనకి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలను అలవాటు చేసుకోవాలి అనేవి మనము పేషెంట్లకి క్యాంప్స్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. తర్వాత అందుకే మనకి ఆల్మోస్ట్ 2013 నుంచి మన క్లినిక్ అనేది ఏసునగర్లో స్టార్ట్ చేశామండి. అప్పటి నుంచి మనకు ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక ఉచిత మనకు వైద్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాము. ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ మీద, తర్వాత ఈ స్టోన్ డిసీజెస్ మీద, తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా మనకి ఏంటంటే మొహమాటంతో చాలామందికి బయటికి రావట్లేదు. సో మనకి మగవాళ్ళు ఏదైనా ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసేసి వాళ్ళని మేము ఏ రకమైనటువంటి అపోహ లేకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాము. అయితే మన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్లు మన క్యాంపుల ద్వారా తర్వాత మిగిలిన రోజులలో మనం ఇక్కడ ఏసోనగర్లో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు మనకి కన్సల్టేషన్ ఓపీ కన్సల్టేషన్ ఉంది. సో దీని ద్వారా ఎవరికైనా మనకి స్టోన్ డిసీజెస్ కానీ ఏదైనా మనకి ఆపరేషన్ అవసరమైనా కూడా లేకుంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా టీఆర్బీ సర్జరీ కానీ తర్వాత ఏదైనా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి మేల్స్లో ఏదైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి సెమెన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఏదైనా సర్జరీ అవసరం ఉంటే మనకి అతి తక్కువ ఖర్చుతో మనం అనేది ఆపరేషన్ అనేది చేస్తూ ఉన్నాము. సర్జరీ చేశారు, సారే చేశారు. అప్పటి నుంచి సార్ ఏంటంటే ఫ్రెండ్లీగా, ఎందుకంటే డాక్టర్ కాకుండా సామాన్యంగా మాలాంటి వాళ్ళు ఆర్తితో అడిగినా కూడా ఎంతో సాంత్వనంగా మాకు చెప్పి కాస్త మన ఊట కలిగిస్తారు. సో అందుకని నేనే కాదు చాలామంది నవీన్ కుమార్ గారి దగ్గర వెళ్ళండి, అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ సాటిస్ఫాక్షన్ అండ్ సొల్యూషన్ ఆల్సో. సో ఇవన్నీ చెప్పడం కాదు, రియల్లీ వీఆర్ ఎంజాయింగ్ విత్ దిస్ ట్రీట్మెంట్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సార్ పక్కన ఉన్నారని చెప్పడం కాదు, సార్ కొన్ని ఎక్స్పీరియన్స్. సో మాకు ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ అయిందన్నమాట. మా బ్రదర్ బ్రహ్మాండంగా ఉన్నాడు యాక్చువల్. ఆ రోజు సర్జరీ ఎంత లీజర్గా చేశారంటే చాలా సఫర్ అయ్యిండేవాడు. సో సారు పాపం ఓపికెంబడి తనకు సార్ అంటుండే ఇవాళ ఇవారు రెళ్ళి మీ వాడికి క్లోజ్గా కన్ చాలా బ్రహ్మాండంగా సర్జరీ అయినట్టు ప్రస్తుతం కూడా ఈజ్ కీపింగ్ వెల్, దేర్ ఇస్ నో సింగిల్ కంప్లైంట్. నాకు కూడా ప్రోస్టేట్ విషయాన్ని వేరే చోట చూపించాను, సార్ దగ్గరకు వచ్చా, సార్ కొంత ధైర్యం చెప్పారు, ఈ కంటిన్యూస్ మెడిసిన్ వాడుతున్నాడు. హౌఎవర్ సార్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్ లుక్స్ వెరీ యంగ్, బట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ రిచ్, వాట్ ఐ అబ్జర్వ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఏదో ముఖస్థుతి సార్ ఉన్నారు కదా అనటం కాదు, సార్ ఏంటంటే డెడికేషన్ డివోషనల్గా ఇన్ ఎడిషన్ టు దట్ బట్ కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేసి అట్లీస్ట్ మన చదువుకు సార్థకం చేసుకుని ఎంతకన్నా కొందరికన్నా సహాయం చేద్దామనే కాన్సెప్ట్ గల నవీన్ గారు ఇంకా ఎంతోమందికి ఆర్థికం వచ్చిన వాళ్ళకు సేవలు చేయాలని ఇంకా పూర్ అండ్ డౌన్ రోడ్ అండ్ పీపుల్ కూడా సార్ కన్సిడర్ చేసి ఇంకా తన సర్వీసు చేయాలని నేను కోరుకుంటున్నా. డెఫినెట్లీ ఈ విల్ డూ. ఎందుకంటే చాలా క్యాంప్స్ కూడా సార్ కండక్ట్ చేసినట్టు తెలిసింది. అంతకుముందు సార్ చెప్పారు మిమిరియాల కూడా ఉండకూడదు, అక్కడ తన పుట్టిన ఊరు కూడా కొంత సేవలు చేయాలని బహుశా సార్ ఉద్దేశం కావచ్చు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేయాలి, కానీ మనీ ఓరియంటెడ్ కాకుండా అట్లీస్ట్ ప్రజలకు కొంతనన్నా సేవ చేయాలనే కాన్సెప్ట్ గల నవీన్ కుమార్ గారు ఇంకా ఎంతోమందికి సేవలు చేయాలని ఆర్తితో వచ్చే వాళ్లకు తప్పకుండా ఆదుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ట్రీట్మెంట్.
అది నేను నా దిస్ ఇస్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్.